నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేద్రమల్లి రామకుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి ఆనందాన్ని మరియు సమస్యను నేరుగా తెలుసుకునేందుకు ప్రణాళికబద్ధంగా బాధిత మరియు లబ్ధిదారుని ప్రతి గడప వద్దకు వెళ్ళి మంచి చెడులను అడిగి తెలుసుకునేందుకు సచివాలయ సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేయించి అడుగులు ముందుకు వేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్ళి ప్రతి హృదయాన్ని పలకరించాలన్న దృఢ సంకల్పంతో పోలీస్ రెవెన్యూ సచివాలయ సిబ్బందితో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు అనేక కంపెనీలతో జాబ్ మేళా, అర్హులై ఇంకనూ సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి జగనన్నకు చెప్తాం కార్యక్రమం ద్వారా పథకాలను అందజేయడంతో పాటు అనేక స్థానిక సమస్యలకు తమ ఇంటి వద్దకు వచ్చి పరిష్కార మార్గాలు చూపుతున్న రామకుమార్ రెడ్డికి స్థానిక ప్రజలు హర్షణ వ్యక్తం చేస్తున్నారు. నేటితో వెంకటగిరి మున్సిపాలిటీలోని 14 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీలోని 25 వార్డులలో 10 వార్డులలో తాను ప్రతి గడపకు వెళ్లడం జరిగిందని, మిగిలిన 15 వార్డులు ఇదివరకే పూర్తి చేశారని గుర్తు చేశారు. స్థానిక నాయకుల అభీష్టం మేరకు ఇదివరకు పూర్తి చేసిన 15 వార్డులలో కూడా తాను తిరుగుతానని రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకు ప్రతి హృదయానికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు, వైస్ చైర్మన్లు ఉమామహేశ్వరి, శాతరాశి బాలయ్య, తిరుపతి జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, వైసీపీ నాయకులు లక్కనేటి కోటేశ్వరరావు, ఒలికల కృష్ణయ్య, మురళి, కౌన్సిలర్లు ఎంఏ నారాయణ, వహీద, కందాటి కళ్యాణి, దనియాన రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నాం, రెడ్డి గారి హయాంలో జరిగింది, చిన్నరెడ్డి గారి హయాంలో మాకు జరిగితే సంతోషంగా ఉంటుంది. ఇంకోసారి చిన్న మా అబ్బాయి 1 ఇయర్ పైన అయిపోయింది, ఎక్కడ పోయినా జాబ్ రాదు, మొత్తం తిరిగి తిరిగి పాపం బేజారిపోతా, టెన్షన్ పడిపోతా. మాలో మిస్ అండర్స్టాండింగ్ ఏం కాదు సార్, చెప్పండి. అందరు మంచోడు, మీ అబ్బాయి అందరు మంచోడు. ఓకే సార్, నువ్వు కూడా మంచోడు, రెడ్డి గారు ఇంకా మంచోడు సార్. సరే, అందరం గౌరవం చెప్పుకుంటున్నాం, మేము ముందు కాలంలో వ్యాపారం చేసుకుంటున్నాం. ఇది అడిగ అందుకని మంచిగా చెడు అలవాటు అయ్యారు కాబట్టి మనం ఎన్రోల్ చేయాలి. తర్వాత సంగతి ఒక మెసేజ్ వస్తుంది అతనికి, అప్పుడు ఇప్పుడు జరగండి లోపలికి రావడం. అది
మాట్లాడేటప్పుడు ఆయన్ని పిలవండి మమ్మల్ని పిలవండి మావి ఇది గురువుల వారి వీధి గురువుల వారి ఇది పెద్దవాళ్ళము లీడర్ అయిపోయినారు సార్ వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే పాపం బాధపడతారు కుటుంబ విషయం చూడండి సార్ మా అన్న ఇక్కడ ఉన్నాడు రిటైర్డ్ మేము బయట ఊర్లోకి పోయి సంపద అమ్మా నాన్న సాకేదాన్ని ఈ అబ్బాయి కూడా ఉద్యోగం రావాలని నేను మా తమ్ముడు ఎంతో ఉపయోగపడ్డాం ఇప్పుడు వీళ్ళేందంటే తిరగబడుతున్నారు అలాట్మెంట్ ఈ సింప్లీ సీన్ వెంకటగిరి అండ్ ఈస్ గివన్ అలాట్మెంట్ టు మై బ్రదర్ టుడే ఈజ్ అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ సచివాలయం సో ఐ కాంట్ ఫర్గెట్ యువర్ సర్వీసెస్ I look into the matter. I call all of them. I have a word. Okay. Please. Thank you very much. Friend, sir. Huh? Ani, choose జనార్దన్ రెడ్డి గారు మాకు చాలా హెల్ప్ చేశారు రిటైర్డ్ పర్సన్ ఇప్పుడు మా మనవరాలు మనవరాలకు వాళ్ళకి తెలిసిన ఫుడింగ్ దే ఆర్ ఐఎమ్ ఫీడింగ్ ఫ్రమ్ మై పెన్షన్ ఓన్లీ మీరు నిలబడటం చాలా మంచిది సార్ అప్పుడు కాంగ్రెస్ నిలబడినారు అప్పుడు రామయ్య గారు అప్పుడు పెట్టారు కదా ఇది మంచి సిచ్యువేషను భగవంతుడి దయవల్ల మీరు తప్పక విన్ అవుతారు కూడా మా ఓట్లన్నీ మీకే పడతాయి సార్ డెఫినెట్గా పడతాయి వెంకటగిరి టౌన్లో ఉన్న 14 సచివాలయాలు పూర్తయింది కానీ వార్డు వైజ్గా చూసుకుంటే 25 ఓట్లకి నేను 10 ఓట్లు చేయటం అయింది 15 ఓట్లు ఇదివరకు పూర్తయినవి కానీ టౌన్ ప్రజల నుంచి మా కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ కోరుకున్నది ఆ 15 ఓట్లు కూడా ఇదే విధంగా మీరు తిరగాలి ప్రతి ఒక్కరిని కలవాలని మా అభిమతం కూడా అదే కాబట్టి దానికి తగిన మెటీరియల్ అంటే 4వ సంవత్సరం వరకు ఎంతవరకు లబ్ధి పొందారు అక్కడ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని పరిష్కరించడానికి ఈ 2 రోజులు కొంచెం పెళ్లిళ్ళు అవి అందరికీ ఉన్నాయని ఇది కూడా తెలియజేశారు మా నాయకులు కౌన్సిలర్స్ అందరూ ప్రజలు కూడా ఎందుకంటే సోమవారం నుంచి మిగతా 15 ఓట్లు కూడా తిరగడం జరుగుతుంది దీని కంటిన్యూషన్ గా 23, 24, 25 అన్నట్టు అదే పద్ధతిలో పోయేసి మళ్ళా ఒకటి నుంచి మొదలు పెడతాం చాలా సంతోషంగా ఉంది నగర ప్రజలను కలవటం ఇబ్బందులు తెలుసుకోవటం పరిష్కారాలు కొన్ని వెంటనే దొరుకుతాయి కొన్ని దీర్ఘకాలం దాన్ని దాన్ని అడ్రస్ చేస్తూ మనకి ప్రజలకి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలు 25 మంది కౌన్సిలర్స్ అందరం ప్రజలకు అందుబాటులో ఉంటాం అండగా ఉంటామని తెలియజేసుకుంటూ